పంట నష్టపోయిన రైతుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ధైర్యం చెబుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఇవాళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుంచి బయలుదేరిన చంద్రబాబు వేగాయమ్మపేట చేరుకున్నారు. అక్కడ దెబ్బతిన్న పొలాలను పరిశీలిస్తున్నారు. అక్కడే రైతు పోరాట కార్యాచరణ ప్రకటిస్తారు. ఆ తరువాత కడియం చేరుకుంటారు. కడియం ఆవ భూముల్లో పంట దెబ్బతిన్న రైతులతో మాట్లాడి నష్టాన్ని అడిగి తెలుసుకుంటారు. దోశలతో తీసి చూపించు. ఆనందం మరి మధ్యాహ్నం 3:15 కడియం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి వేమగిరిలో ఈ నెల 27-28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలిస్తారు. 4 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుని సెంట్రల్ జైల్లో రిమాండ్గా ఉన్న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు, ఆమె మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులను ములాఖత్లో కలుస్తారు. అనంతరం తిలక్ రోడ్లోని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఇంటికెళ్లి ఆమెకు ధైర్యం చెబుతారు. సారణ చూపిన ఇదిగోండి అన్ని చిల్లులు చీసి చూపించి కత్తి తీసే
కోయినసారం రూపం సార్ చేయండి కొంచెం చాలా మునిపోయి ఇప్పుడే మూడు ఎకరాల కూడా అప్పుడు చేయలేదు ఒక ఎకరం అప్పుడు చేయడం వేయాలండి వర్షం పనిచేస్తారు ఇంకా నెల ఆదాయం కూడా పనిచేయదండి వర్షం తగ్గితేనే తగ్గుతుంది వర్షాలు కలగా అయిపోయింది మార్కెట్టం పోవట్లేదండి మా పరిస్థితి ఏంటండి చేయడం పైకి వచ్చేసింది అనుకోండి ఈ బస్తాలు పంపించి ఏం చేసినా చేయడానికి అవకాశం వచ్చింది చేయడం వాడు వచ్చాము చేయడం పైకి వచ్చిన పంట వచ్చే తర్వాత వచ్చిన పంటకి వచ్చేసి ఇవి బులెటిన్ అప్డేట్.